నెక్స్ట్ ఎక్సెస్ 1.4 కి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ సమన్ మనం చూద్దాం. రూట్ 2 ఒక కర్ణ సంఖ్య అని చెప్పండి. రూట్ 2 ఒక కర్ణ సంఖ్య అని చూపించాలంటే మనం ముందుగా ఏం తీసుకోవాలంటే రూట్ 2 ఒక అకర్ణీయ సంఖ్య అనుకోవాలి. అకర్ణీయ సంఖ్య అనుకోవాలను అనుకుంటే అప్పుడు రూట్ 2 ఏ రూపంలో ఉంటుంది? రూట్ 2 అనేది p/q రూపంలో ఉంటుంది. ఇక్కడ p, q లు కోప్రైమ్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంటర్చేంజ్ చేద్దాము. q = p/√2 ఇరువైపులా వర్గం చేయగా ఇరువైపులా వర్గం చేస్తే ఏమవుతుంది మనకి? q² = p/√2² సో p² ఇక్కడ రూట్ ఉంది, స్క్వేర్ ఉంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2 వస్తుంది. సో ఇక్కడ p² ను 2 ఏం చేస్తుందండి? భాగిస్తుంది. p² ను 2 అనేది భాగిస్తుంది. అలాగే p ని కూడా ఏం చేస్తుంది? భాగిస్తుంది. p ని కూడా భాగిస్తుంది. ఇప్పుడు p = 2c అనుకున్నాము. p+ మనం ఏం చేయాలి? 2c ని ప్రతిక్షేపించాలి. ఇది ఒకటి. ఒకటి నుండి q² = p² / 2. p అంటే 2c, 2c² / 2 = 2² అంటే 4c² / 2. 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ = 2c². ఇక్కడ 2 అనేది c² ని భాగిస్తుంది. ఇలా ఇటువైపు వస్తే మనకి సార్ 2 అనేది ఇక్కడ గుణిస్తుంది, ఇటువైపు వస్తే భాగిస్తుంది. సో q² / 2 = c². ఇక్కడ ఏం జరుగుతుంది మళ్ళీని? ఇక్కడ q² ను 2 భాగిస్తుంది. అలాగే q ను కూడా భాగిస్తుంది. q² ను 2 భాగిస్తుంది, అలాగే q ను కూడా భాగిస్తుంది. ఇక్కడ 2 అనేది p కు మరియు q కు ఉమ్మడి కారణాంకంగా ఉంది. దేర్ఫోర్ 2 అనేది p, q లకు ఉమ్మడి కారణాంకం. ఇది విరుద్ధం. ఎందుకని? మనం ఏం చేసుకున్నాం? రూట్ 2 అనేది కర్ణ సంఖ్య అనుకున్నాము. ఇక్కడ p, q లు కోప్రైమ్స్ అంటే ఉమ్మడి కారణాంకం ఉండదని తీసుకున్నాం, కానీ ఉంటుందని వచ్చింది. ఇది విరుద్ధం. దేర్ఫోర్ రూట్ 2 అనేది అకర్ణీయ సంఖ్య. రూట్ 2 అనేది అకర్ణీయ సంఖ్య కాదు. దేర్ఫోర్ రూట్ 2 అనేది కర్ణీయ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, √5 కర్ణ సంఖ్య అని చూపండి. సో సొల్యూషన్, √5 అనేది అకర్ణీయ సంఖ్య అనుకోవాలి. అనుకుంటే అది ఏ రూపంలో ఉంటుంది? √5 అనేది p/q రూపంలో ఉంటుంది. సో ఇక్కడ p, q లు కోప్రైమ్స్. దాన్ని మనం ఇంటర్చేంజ్ చేసినట్లయితే q = p/√5 ఇరువైపులా వర్గం చేయగా ఇరువైపులా మనం వర్గం చేస్తే ఏమవుతుంది? q² = p/√5² = p² / ఇక రూట్ ఉంది, ఇక స్క్వేర్ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది, √2² 5 మిగులుతుంది. సో ఇక్కడ
టీ స్క్వేర్ను 5 భాగిస్తుంది అలాగే కూడా జరుగుతుంది పిను కూడా 5 భాగిస్తుంది పిను కూడా 5 భాగిస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే p equal to 5c తీసుకొనగా ఇది ఈక్వేషన్ 1 1 నుండి 1 ఏంటి 1 అంటే q square equal to p square by 5 కానీ p అంటే ఏంటి ఇప్పుడు 5c 5c ని ఇందులో ప్రతిక్షేపించాలి సో 5c whole square by 5 equal to 5 square 25 c square by 5 5 25 లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఈక్వల్ టు 5 సి స్క్వేర్ ఇక్కడ 5 అనేది సిని మల్టిప్లై చేస్తుంది అంటే గుణిస్తుంది ఇటువైపు వస్తే క్యూని భాగిస్తుంది సో క్యూ స్క్వేర్ బై 5 ఈక్వల్ టు సి స్క్వేర్ సో ఇక్కడ జరిగింది ఏంటి విషయం ఇక్కడ క్యూ స్క్వేర్ను 5 భాగిస్తుంది అలాగే క్యూను కూడా భాగిస్తుంది క్యూని కూడా భాగిస్తుంది ఇప్పుడు ఈ 5 అనేది పిని భాగిస్తుంది క్యూని భాగిస్తుంది అంటే రెండింటికి ఎలా ఉంది ఉమ్మడి కారణకంగా ఉంది దెర్ఫోర్ 5 అనేది p, q లకు ఉమ్మడి కారణాంకం 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 కాబట్టి ఇది ఏంటి విరుద్ధం ఇది విరుద్ధం మనం తీసుకునే దానికి ఇది విరుద్ధం కాబట్టి √5 అకర్ణీయ సంఖ్య అనునది అసత్యం మరేమవాలి √5 అకర్ణ సంఖ్య అనేది అసత్యం కాబట్టి √5 అనేది ఒక కర్ణీయ సంఖ్య అవుతుంది సంఖ్య అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ 5 -√3 కర్ణీయ సంఖ్య అని చూపండి సో మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ 5 -√3 ఒక అకర్ణీయ సంఖ్య అనుకుంటాం అకర్ణీయ సంఖ్య అనుకొనము అప్పుడు ఏ రూపంలో ఉంటుంది 5 -√3 ఈక్వల్ టు పీ బై క్యూ రూపంలో ఉంటుంది ఇక్కడ పీ కామా క్యూలు పూర్ణ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు అవుతాయి అయితే ఇప్పుడు మనం దీన్ని ఇంటర్చేంజ్ చేద్దాం -√3 వెళ్తే +√3 అవుతుంది పీ బై క్యూలో వస్తే మైనస్ అవుతుంది 5 -p/q ఈక్వల్ టు √3 5 -p/q ఈక్వల్ టు √3 ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 × q 5q - p/q ఈక్వల్ టు √3 సో ఇక్కడ ఈ కామా క్యూలు ఏ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు కావున 5q - p/q అకర్ణీయ సంఖ్య అకర్ణీయ సంఖ్య అవుతుంది అకర్ణీయ సంఖ్య అనేది అవుతుంది సో అకర్ణీయ సంఖ్య అవుతుంది కాబట్టి ఇది అకర్ణీయ సంఖ్య అయిపోయిందంటే దీనికి ఈక్వల్గా ఉంది కాబట్టి ఇది కూడా ఏమవ్వాలి దేర్ఫోర్ √3 కూడా అకర్ణీయ సంఖ్య కానీ √3 అకర్ణీయ సంఖ్య కాదు కానీ √3 అనునది అకర్ణీయ సంఖ్య కాదు దెర్ఫోర్ 5 -√3 అకర్ణీయ సంఖ్య అనునది అసత్యం
अब असत्यम का बट्टी 5 माइनस रूट 3 करणीय संख्या अवुतुंदि। सो अक्कड ఏం చేస్తాం మనం ఇది 5 మైనస్ రూట్ 3 అనేది అకర్ణ సంఖ్య సో ఇది అకర్ణ సంఖ్య అయితే ఇది దీనికి ఈక్వల్ గా ఉంది కాబట్టి రూట్ 3 కూడా అకర్ణ సంఖ్య అవ్వాలి కానీ రూట్ 3 అనేది అకర్ణ సంఖ్య కాదు ఇది ఎప్పుడైతే అకర్ణ సంఖ్య కాదో ఈ మొత్తానికి ఏమవుతుంది రెండాట్లో ఒకటి కర్ణ సంఖ్య ఉన్నా అది కర్ణ సంఖ్య అవుతుంది సో ఇప్పుడు ఇది 5 మైనస్ రూట్ 3 అనేది అకర్ణ సంఖ్య కాదు అని అసత్యం సో ఇక్కడ ఏమవాలి ఇప్పుడు 5 మైనస్ రూట్ 3 అనేది కర్ణ సంఖ్య అవ్వాలి 6 ప్లస్ రూట్ 2 కర్ణ సంఖ్య అని చూపండి సో దీని మనం ఏం చేస్తాం అంటే సొల్యూషన్ 6 प्लस रूट 2 अकर्णीय संख्या अनुकोणम अकर्ण संख्या अनुकोणम लेदा अदे रूप में उंटुंदि 6 प्लस रूट 2 इक्वल टू पी बाय क्यू रूप में उंटुंदि इक्कड पी कामा क्यू लु पूर्ण संख्यलु ఎప్పటితే ఈ రూపంలో ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాం 6 ని పంపిం చేద్దాం సో రూట్ 2 ఈక్వల్ టు p బై q మైనస్ 6 సో రూట్ 2 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ p మైనస్ q ఇంటూ 6 6q బై q సో p కామా q లు పూర్ణ సంఖ్యలు కావున 6 p మైనస్ 6q బై q అకర్ణీయ సంఖ్య అవుతుంది అకర్ణీయ సంఖ్య అవుతుంది సో ఇది అకర్ణీయ సంఖ్య కాబట్టి ఇది దీనికి సమానం ఉంది కదా దేర్ఫోర్ రూట్ 2 కూడా దేర్ఫోర్ రూట్ 2 కూడా అకర్ణీయ సంఖ్య అకర్ణీయ సంఖ్య కానీ రూట్ 2 ఒక కర్ణీయ సంఖ్య దేర్ఫోర్ 6 ప్లస్ రూట్ 2 ఎప్పుడైతే ఇది కర్ణీయ సంఖ్య అయిపోయిందో 6 ప్లస్ రూట్ 2 అనేది అకర్ణీయ సంఖ్య అనేది అసత్యం దేర్ఫోర్ 6 ప్లస్ రూట్ 2 ఒక కర్ణీయ సంఖ్య అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ 3 ప్లస్ 2 రూట్ 5 కర్ణీయ సంఖ్య అని చూపండి సో దీని మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ 3 ప్లస్ 2 రూట్ 5 అకర్ణీయ సంఖ్య అనుకొనము सो एपड़ी अखंड संख्य अो इध रूप में उठी 3 प्लस 2 रूट 5 इक्वल टू पी बाय क्यू रूप में उठी पी बाय क्यू रूप में उठी इकड़ पी कामा क्यू पूर्ण संख्य सो इन तीन पंपे टू रूट 5 इक्वल टू पी बाय क्यू మైనస్ 3 ప్లస్ 3 ఇది మన రైట్ సైడ్ పంపిస్తున్నాం మనం మైనస్ 3 అవుతుంది సో 2 రూట్ 5 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ ఈ మైనస్ క్యూ ఇంటూ 3 3 క్యూ బై క్యూ 2 ఇక్కడ మల్టిప్లై అవుతుంది ఇక్కడ వెళ్తే డివైడ్ అవుతుంది ఇక్కడ గుణిస్తుంది ఇక్కడ వెళ్తే భాగిస్తుంది సో రూట్ 5 ఈక్వల్ టు పీ మైనస్ 3 క్యూ బై పీ మైనస్ 3 క్యూ బై 2 క్యూ ఇక్కడ పీ కామా క్యూలు పూర్ణ సంఖ్యలు p కామా q లు పూర్ణ సంఖ్యలు కావున p మైనస్ 3 q బై 2 q అకర్ణీయ సంఖ్య అకర్ణీయ సంఖ్య అవుతుంది సో ఇది అకర్ణీయ సంఖ్య అయింది కాబట్టి ఇది దీనికి సమానంగా ఉంది కాబట్టి దెర్ఫోర్ రూట్ 5 ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది కానీ రూట్ 5 అనేది కర్ణీయ సంఖ్య
रूट फैने करणीय संख्या देयरफॉर थ्री प्लस टू रूट फाइव अकरणीय संख्या అనేది అసత్యం ఇందువల్ల రూట్ 5 అనే కర్ణ సంఖ్య అయిపోయింది కాబట్టి ఇది మొత్తం కూడా అకర్ణ సంఖ్య అనేది అసత్యం దేర్ఫోర్ 3 ప్లస్ 2 రూట్ 5 ఒక కర్ణీయ సంఖ్య ఒక కర్ణీయ సంఖ్య అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి